మీరు బయటకు వచ్చాక మీ గేమ్ ఎపిసోడ్స్ అన్ని చూసుకున్నారా? చూడలేదా? ఎందుకలా? ఇట్స్ ఓవర్ అంటే ఒకవేళ చూస్తే మీకు అంటే ఏ పాయింట్ హైలైట్ అయ్యింది, మీరు ఎందుకు ఎలిమినేట్ అయ్యారు, అంటే ఈ రీజన్ వల్ల నేను ఎలిమినేట్ అయ్యాను రాసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ పేపర్ చూడండి. ఒక షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గురించి ఇంట్లో మాట్లాడండి. తెలుసుకోవాలని ఉంటుంది కదా. ఏమండి, ఇట్ ఇస్ ఓవర్, ఇట్ ఇస్ ఓవర్. సో నేను ఐ డోంట్ కీప్ ఆన్ అక్కడ దాంట్లో హ్యాంగ్ అయిపోయి అవే ఆలోచిస్తూ ఎందుకు జరిగింది. ఇప్పుడు చూశానండి నేను 70 ఎపిసోడ్లు అయ్యాయి, నేను ఉన్నది 70 ఎపిసోడ్లు ఉన్నాను, 70 రోజులు ఉన్నాను. ఎన్ని చూస్తే అర్థమవుతుంది నాకు. ఇప్పుడు నేను దానివల్ల మారినప్పుడు, నన్ను అది మోటివేట్ చేయనప్పుడు, నన్ను చేంజ్ చేయనప్పుడు ఇన్ వాట్ వే? ఇప్పుడు మంచి విషయాలు ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు సుదీప్తో ఒక మూమెంట్ నాకు బాధ చేసినప్పుడు ఓదార్చింది, అది నేను చూస్తే నిజంగా కదప్ప, నిజంగా నాకు బాధ చేసినప్పుడు వచ్చి అన్నా ఊరుకోనా అని షోల్డర్ తట్టింది. సో వీ ఫీల్ హ్యాపీ ఫర్ సచ్ మూమెంట్స్. సో అట్లాంటి కోసం చూస్తే, కానీ మీ ఎలిమినేషన్ అయితే చాలా మంది జనాలు కూడా అన్ఫేర్ ఎలిమినేషన్, మీకంటే లెస్ వాళ్ళు లోపల కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు, అంటే మీరే ఎలిమినేట్ అవ్వడం అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, మీకన్నా ఇంకా లెస్ డిజర్వ్డ్ అయ్యే వాళ్ళు కూడా హౌస్లో ఉన్నారు అని అన్నారు. సో అందుకే నేను అడుగుతున్నాను. ఈవెన్ ఐ వాస్ షాక్డ్, నేను షాక్ అయ్యాను, బట్ ఐ నాట్ లూజ్ మై బ్యాలెన్స్. సింపుల్ కదా. ఇప్పుడు మీరు ఎలిమినేట్ అయినప్పుడు మీరు చూసారు నా కంట్లో ఒక నేర్చుకుందా? లేదు, అస్సలు లేదు. ఎందుకంటే నేను ఆ మాట కూడా అన్నాను, సచిన్ టెండూల్కర్ నాకు చాలా ఇష్టం అండి అని. యూనో వై ఐ లైక్ సచిన్? నాట్ బికాస్ హీ హాస్ గాట్ హండ్రెడ్స్, బట్ ఫర్ హిస్ క్యారెక్టర్. రియల్లీ కూడా షాక్ గానే ఉన్నాం మీ ఎలిమినేషన్ అంటే, ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అందుకని ఆ క్షణంలో కూడా నేను బ్యాలెన్స్ మిస్ అవ్వకూడదు అని చాలా స్ట్రాంగ్ అనుకున్నాను. యూ హ్యావ్ టు, నాకు ఒక మనిషి ఇష్టం, నాకు సచిన్ టెండూల్కర్ ఇష్టం అంటే మరి నేనేం చేస్తాను? ఫర్ ఎగ్జాంపుల్ నాకు రామ్ మేము అంటున్నాం ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని జనాలు కూడా అంటున్నారు. ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ పీపుల్ ఫెల్ట్ ద సేమ్. అంటే ఫెయిరా అన్ఫేరా కాసేపు పక్కన పెడేస్తే అలా జరిగింది. నేను నాకు చాలా షాక్ అయ్యా, అదేంటిది, నేను బాగానే ఉన్నాను కదా, నా ప్రెసెన్స్ బాగానే ఉంది కదా, నేనేం డల్గా లేనే, పైగా ఐ హావ్ ఆల్సో ప్రూవ్ టు పీపుల్ దట్ స్మోకింగ్ ఇస్ నాట్ మై వీక్నెస్ అని చెప్పేసాను. దానివల్ల నేను డౌన్ అవ్వలేదు. దాని తర్వాత రోజు సాటర్డే రోజు చెప్పి మాట ఇచ్చిన తర్వాత సండే రోజు టాస్క్లో నేను ఆ సన్ఫ్లవర్ టాస్క్ పెట్టినప్పుడు అవుట్ ఆఫ్ ఆల్ ఐ కేమ్ టిల్ సెకండ్ పొజిషన్. నేను రేమంత ఆడాం, ఫిజికల్ ఐ వాస్ దేర్. శ్రీసత్య చాలా ఫాస్ట్గా గంట కొడుతున్నప్పుడు శ్రీసత్య మీద గెలిచాను నేను. సో ఫిజికల్గా కానీ ఎమోషనల్గా కానీ అక్కడ నేను లోగా లేను, సైకలాజికల్ ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ యాక్టివ్. తర్వాత ఆ మట్టి తీసుకొచ్చాను నేను, మట్టి రేవంత్ తర్వాత నెక్స్ట్ హైయెస్ట్ నేనే ఆ మట్టి పెట్టడంలో. సో ఎక్కడ ఏ రకంగా చూసుకున్నా కూడా నేనేమి డౌన్ అయిపోలేదే, మరి ఎందుకు ఎలిమినేట్ అని నాకు అర్థం కాల. సో నేను అక్కడ ఐ వాస్ షాక్డ్ అండ్ ఐఎమ్ వాట్ ఐ వాట్ హ్యాపీ హ్యాపీనెస్ ఎక్కడ వచ్చిందంటే నాకు బయటకు వచ్చిన తర్వాత పీపుల్ హూ ఆర్ స్పీకింగ్ టు మీ, నాకు మీరు బాగా నచ్చారు, నాకు మీ మనస్తత్వం నచ్చింది, మీ మాట తీరు నచ్చింది, మా ఇంట్లో కూడా మీలాంటి వాడు ఉంటే బాగుంటుంది అనిపించింది. పీపుల్ కూడా అండర్స్టాండ్, నన్నుగా అర్థం చేసుకోగలిగితే ఐఎమ్ త్రూ, ఐఎమ్ హ్యాపీ. ఒక గుడ్ నేమ్తో రాగలిగాను. నాకు చాలామంది చెప్పింది ఏంటంటే, యూజువల్గా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంచెం నెగిటివిటీ వస్తుంది, బట్ నీకు ఆ నెగిటివిటీ రాలేదు, చాలా ఆప్టిమిస్టిక్గానే బయటకు వచ్చావు అని. అది కాదండి గెలుపు, చాలా హ్యాపీ. విన్నింగ్ కప్ కన్నా విన్నింగ్ హార్ట్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇఫ్ ఐఎమ్ లైక్ బై పీపుల్, నథింగ్, వాట్ ఈస్ మోర్ గ్రేటర్ దాన్ దట్? నేనుగా నచ్చగలిగాను, నన్ను ఇంట్లో వాడగా అనుకోగలుగుతున్నారు. నా అసలు ఇంకొకటి చెప్తున్నా, నచ్చింది బాలాదిత్య కాదండి, నచ్చింది బాలాదిత్య నమ్మిన వాల్యూస్. ఎందుకు ఒక మనిషిని వచ్చాడంటే మనకు ఆ మనిషికి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు రాముడు అంటే ఇష్టం అంటాను, రాముడు ఎందుకు ఇష్టం నాకు? రాముడు పెట్టుకున్న ధర్మం ఉందే, రాముడు నడిచిన మార్గం ఉందే, రాముడు నిజాలు చెప్తాడన్న ఆయన అలవాటు ఉందే, ఇవి నాకు నచ్చుతాయి. సో నేను ఒకరికి నచ్చగలగాలి అంటే నా క్వాలిటీస్ నచ్చాలి, లేకపోతే అందంగా ఉన్నాడనో లేకపోతే ఇంకోటనో ఇంకోటో యాక్టర్ కాబట్టినో కాదు కదండి. నేనుగా ఉన్నాను కాబట్టి నేనుగా నచ్చగలిగాను, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ.